మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంట్లో వంటగదికి చాలా ప్రాధాన్యత ఉన్నది కుటుంబానికి కావలసిన ఆహారాన్ని వంటగదిలోనే తయారు చేస్తారు వంటగది శుభ్రంగా ఉంటేనే ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది అయితే అలాంటి వంటగదిలో ఒక నాలుగు పదార్థాలు ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవాలి ఈ నాలుగు పదార్థాలు ఎప్పుడూ నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని పెద్దలు అంటూ ఉన్నారు మరి వంటగదిలో నిత్యం ఉండవలసిన ఆ నాలుగు పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కథను విందాము అనగనగా ఒక ఊరిలో ఒక బక్క చిక్కిన కాకి ఉండేది అది రోజు ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది అక్కడ బాగా స్థితి మంతులు ఉన్నారు వాళ్ళు బాగా బలమైన ఆహారం తిని మిగిలింది విధిలించేసేవారు ఆ విధిలించింది తిని కాకి బాగా బలిసింది అంటే లావయ్యింది క్రమేపి బలం పుంజుకుంది అక్కడకు దగ్గరలో సముద్రం ఉంది సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరకు హంసలు వచ్చి విహరించేవి పాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించింది హంసలకు తన కోరిక వెల్లడించింది హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి చాలా హాయిగా సాగుతుంది కాలం ఒకనాడు హంసల మీద కాకి ఈర్ష్య కలిగింది నేను వాటికంటే బలంగా ఉన్నాను నాకేం తక్కువ అందానికి అందం బలానికి బలం ఎంత ఎత్తైనా సరే ఎగరగలిగే చాకచక్యం నా దగ్గర ఉంది లేదంటే నేను కోరగానే నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి వీటికి తెల్లగా ఉన్నాయన్న పొగరు వీటి పొగరును చిన్న పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరకు వెళ్ళి మిత్రమా ఒక్కసారి మన బలాబలాలు చూసుకుందామా అనగానే హంస ఆశ్చర్యపోయింది మిత్రమా ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్థ ధోరణి వద్దు మిత్రమా అనగానే కాకి పకాపకా నవ్వి ఓహో నాతో పోటీ పడితే ఓడిపోతానని భయమా లేదంటే ఇంత బేలతనమేలా బేలతనం కాదు మిత్రమా నిన్ను బాధపెట్టడం ఎందుక అని నాకు బాధ హహహ నన్ను సరిగ్గా చూశావా సప్త సముద్రాలనైనా సరే అవలీలగా ఎగరగలను భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను ఎంత ఎత్తైనా ఎగరగలను ధైర్యం ఉంటే నాతో పంద్యానికి సిద్ధమవ్వు చేత కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో అంది కాకి దానితో హంస సరే స్నేహితుడి ముచ్చట కాదనటం ఎందుకు పద అలా సముద్రం మీద విహారానికి వెళ్ళి వద్దాం అంది పందెం మొదలయ్యింది కాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోనికి పై పైకి ఎగురుతూ తనకు ఉన్న బలాన్ని ప్రదర్శిస్తుంది హంస చూసి మిత్రమా మరీ బలం అంత ఒకేసారి వాడయ్యకు రెక్కలు నెప్పులు వస్తాయి అలసిపోతావు ఆ తరువాత ఎగరటం కష్టమవుతుంది నా మాట విని కిందికి రా సూర్యకాంతి ఎక్కువగా ఉంది అంది కాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది చూశావా ఎలా ఎగురుతున్నాను అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకి గారికి ఎండ వేడిమికి ఆయాసం వచ్చింది అలాగే కొంత దూరం వెళ్ళేసరికి నీరసం వచ్చి రెక్కలు ఆడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరకపోతుందా అని చూస్తూ చుట్టూ చూసింది కానీ చుట్టూ నీరు తప్ప మరేమీ కనబడలేదు అప్పుడు ఏడ్చింది అయ్యో నా మిత్రుడు ముందే చెప్పాడు అయినా నేను వినలేదు ఇంకొన్ని క్షణాలలో సముద్రంలో మునిగి చనిపోతాను అని ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఒడుపుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకు తీసుకువచ్చింది కాపాడి ఒడ్డుకు చేర్చినందుకు హంసకు కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రాధేయపడింది కాకి హంస చిరునవ్వు నవ్వి మిత్రమ ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవిన పెట్టినా నేను అని అహంకరించిన బలంగా ఉన్నాను కదా అంటే సంపదలో శరీర దారుణ్యంలో తెలివిలో దేనిలో అయినా సరే బలంగా ఉన్నాను కదా అని అహంకరిస్తే ఇలాంటి గతే పడుతుంది ఎదుటి వారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవలసింది మన జన్మ గురించి ఆ తరువాత బలం గురించి అది సంపద కావచ్చు తెలివిలో కావచ్చు తరువాత పెరిగిన స్నానం స్థానబలం చూసుకోవాలి అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు రంగంలోనికి దిగాలి ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చే వరకు వేచి చూడాలి ఇది మన సమయం అవునా కాదా అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి ఆ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి ఎదుటివాడు ఎదిరించలేని శక్తివంతుడు అయితే వారి వల్ల మన కార్యం పూర్తి అవుతుందనుకుంటే మొక్కి లొంగిపోవలసిందే లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి అంతేగాని గుడ్డిగా వెళ్ళి గొడవకు దిగితే మెడ మీద తలకాయి ఉండదు వట్టి మొండెం మాత్రం మిగులుతుంది అంటూ ధర్మ సూక్ష్మాలు చెప్పింది హంస కాకి సిగ్గుతో తలవంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆనాటి నుండి తన అర్హతలు తన స్తోమత తెలుసుకుని స్నేహంగా మెలిగింది ఇక వీడియోలోకి వస్తే వంటగదిలో నాలుగు పదార్థాలు తప్పనిసరిగా ఎప్పుడూ నిల్వ ఉండాలి అని పెద్దలు అంటూ ఉన్నారు వాటిల్లో మొదటిది ఉప్పు సాధారణంగా అందరి ఇళ్లల్లో సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ను పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు వాడకూడదు ఉప్పు ఇక అయిపోతుంది అనుకునే ముందు మళ్ళీ ఉప్పును కొని తెచ్చి అట్టి పెట్టుకోవాలి ఉప్పును లక్ష్మీస్వరూపంగా చూసుకుంటూ ఉంటాం అంతేకాదు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే పవర్ ఉంది అలాంటి ఉప్పు వంటగదిలో ఎప్పుడూ స్టాక్ ఉండాలి పూర్తిగా అయిపోయే వరకు వాడకూడదు ఉప్పును పూర్తిగా అయిపోయే వరకు వాడితే చంద్రదోషం వస్తుంది చంద్రదోషం వలన అనేక సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి ధన సమృద్ధి తగ్గిపోతుంది కాబట్టి ఉప్పును ఎప్పుడూ కూడా స్టాక్ ఉంచుకోండి పొరపాటున కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడవద్దు అలా వాడితే తప్పక సమస్యలు ఎదురవుతాయి వంట గదిలో ఖచ్చితంగా ఉండవలసిన రెండవ వస్తువు పసుపు పసుపు గురు భగవానుడికి సూచిక ఏ శుభకార్యం చేసినా పసుపును వాడుతూ ఉంటారు పసుపు లేనిదే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కావు వంటగదిలో పసుపును పూర్తిగా వాడేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి పిల్లలు మాట వినరు పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండదు ఎంత ప్రయత్నించినా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేరు ఇంట్లో వారు తెలియకుండానే ఇబ్బందులు పాలవుతారు కనుక పసుపు అయిపోయే వరకు ఎదురు చూడకుండా ముందుగానే పసుపు కొని తెచ్చుకొని నిల్వ ఉంచుకోండి ఇక మూడవది బెల్లం లేదా పంచదార వంటగదిలో ఎప్పుడూ కూడా బెల్లం కానీ లేదా పంచదార కానీ ఉండాలి ఎందుకంటే బెల్లం లేదా పంచదార అస్సలు లేకుండా అయిపోయేంత వరకు మీరు గౌరవ మర్యాదలు కోల్పోతారు అంటే అస్సలు లేకుండా అయిపోతే అంటే పంచదార బెల్లం ఇంట్లో అయిపోతే మీరు గౌరవ మర్యాదలు కోల్పోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు పేరు ప్రతిష్టలు కోల్పోతారు అందరూ మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు కాబట్టి బెల్లం లేదా పంచదారను పూర్తిగా వాడేయండి వాడేయకండి అయిపోయే ముందే నిల్వ తెచ్చి ఉంచుకోండి పూర్తిగా వాడేస్తే గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి వ్యాపార అభివృద్ధి తగ్గుతుంది ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కనుక గుర్తుపెట్టుకొని వంటగదిలో ఎప్పుడూ బెల్లం మరియు పంచదార ఉండే విధంగా చూసుకోండి ఇక చివరిది బియ్యం వంటగదిలో బియ్యం కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడకూడదు ఈ విషయం చాలామందికి తెలుసు ఎందుకంటే బియ్యానికి ఆధిపత్యం వహించేది శుక్రుడు శుక్రదోషం వస్తే సుఖ సంతోషాలు కోల్పోతారు బియ్యం పూర్తిగా అయిపోవటం వలన శుక్రగ్రహ దోషం వస్తుంది ఈ దోషం వలన మీకు ధన నష్టం కలుగుతుంది మీరు ఏ పని చేసినా కష్టాలే ఎదురవుతాయి కొంత పూర్తిగా బియ్యం అయిపోయే వరకు బియ్యం కొని తెచ్చుకోరు అంటే కొంతమంది చాలామంది బియ్యం అయిపోయినాక అప్పటికప్పుడు కొట్టికి వెళ్ళి తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు కానీ అలా చేయకండి బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు వాడేయవద్దు ముందే నిల్వ తెచ్చుకొని ఉంచుకోండి కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని వంటగదిలో ఈ నాలుగు పదార్థాలు ఎప్పుడూ ఉండేలాగా జాగ్రత్త పడండి లేదంటే గ్రహ వలన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు